మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ముచ్చుమారి గ్రామంలో 9 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక చదువుతున్న పాఠశాలలోనే చదువుతున్న 3 మైనర్ బాలలు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. అత్యాచారం, హత్య అనంతరం బాలిక మృతదేహాన్ని హంద్రి నివా సుజల స్రవంతి కాలువలో పడేసినట్టుగా నిందితులు ఒప్పుకోవడంతో అధికారులు, NDRF సిబ్బంది గజ ఈతగాళ్లను రప్పించి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది, ప్రజలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లా పగిడేల మండలం ముచ్చుమరి అనేటటువంటి గ్రామంలో కలకలం రేపినటువంటి ఈ చిన్నారికి సంబంధించినటువంటి ఘటన అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా సృష్టించినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, 3 మైనర్ సంబంధించినటువంటి బాలురు, అదే గ్రామానికి చెందినటువంటి వారు, ఒక అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి మైనర్ సంబంధించినటువంటి బాలికను అత్యాచారం చేసి ఎక్కడే స్థానికంగా ఉండేటటువంటి తమ గ్రామానికి దగ్గరలో ఉండేటటువంటి 1 కిలోమీటర్ సమీపంలో ఉండేటటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అక్కడే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువలో పడేశామంటూ కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారుల నిర్ధారణలో ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఒకసారిగా దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న నిందితులను డిఎస్పీ సంబంధించినటువంటి స్థాయి అధికారులు అక్కడ ఒక్కొక్క నిందితుడిని ఒక్కొక్క వెహికల్లో పెట్టుకుని విచారణ కొనసాగించడం జరిగింది. అయితే ఒక్కొక్క నిందితుడు ఒక్కొక్క ప్రాంతాన్ని సూచించడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆదివారం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, చిన్నారి తమ ఇంటి నుండి ఆ పార్కులోకి ఆడుకోవడానికి వెళ్ళింది. అయితే కొత్త ముచ్చుమరిలో ఉండేటటువంటి ఆ చిన్నారి పాత ముచ్చుమరిలో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మధ్యాహ్నం అయినప్పటికీ ఆ అమ్మాయి రాకపోవడంతో తల్లిదండ్రులు అలర్ట్ కావడం, అలర్ట్ అయినటువంటి అనంతరం గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఆనవాళ్ళు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ పార్కు సమీపంలో ఉన్నటువంటి ఈ మైనర్ సంబంధించినటువంటి 3 బాలురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి 5 రూపాయలు అమౌంట్ ఇచ్చి ఆ ప్రలోభాలకు గురి చేసి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లారనేటటువంటి ప్రాథమిక పోలీస్ సంబంధించినటువంటి అధికారంలో ఒక సీసీ కెమెరాలో ఒక ఆచూకైతే కనిపించడంతో పోలీసులు అక్కడి నుండి తమ యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అదొక మనం చూసినటువంటి ఈ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అదొక సంఘటన అని నిందితులు చెప్తూ ఉన్నారు. అయితే పార్క్ ఉండేటటువంటి ప్రదేశంలో 2 రూములు ఉన్నాయి. ఆ రూమ్ సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఒకటి ఆ శిథిలావస్థకు చేరింది. అదే రూమ్లో అక్కడే అమ్మాయి పార్కులో ఆడుకుంటుండగా అక్కడే రాయితో కొట్టి చంపారు. చంపిన తర్వాత అక్కడి నుండి అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోపెట్టారంటూ కూడా మరో కోణం వస్తుంది. అయితే ఇంకో కోణంలో చూసుకున్నట్లయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ సమీపంలోనే క్షుద్ర పూజల కలకలం రేకెత్తించింది. అయితే అమ్మాయి సంబంధించినటువంటి చనిపోయిన అత్యాచారం చేసినటువంటి ఆ మరుసటి రోజే క్షుద్ర పూజలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదన్నా ఆ బాలికను అప్పగించారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అమ్మాయిని వేరే వాళ్ళకు కూడా అప్పగించారనేటటువంటి వర్షన్ అయితే ఇంకో విధంగా ఉంది. అయితే ఇంకొకటి, ఈ 3 ఉన్నటువంటి మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో ఈ బాలురకు సంబంధించినటువంటి 3 సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక పర్సన్ వ్యక్తిగతంగా నిన్న గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో, మీరు ఎక్కడ వెతికినా ఎక్కడ కూడా బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించవు, దాదాపు మీరు 2 సంవత్సరాలు వెతికినా ఇదే పరిస్థితి ఉందంటూ కూడా సవాలు విసిరారనేటటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నటువంటి ఈ కేసుకు సంబంధించి గతంలో బిగ్ టీవీ ఎస్పీని కూడా ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి మైనర్ సంబంధించినటువంటి 3 బాలురతో పాటు ఇంకా పెద్దల హస్తం కూడా ఉందంటూ కూడా బిగ్ టీవీ ప్రశ్నించడం జరిగింది. ఎస్పీని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎస్పీ ముఖం చాటేశారు, అలాంటిది ఏమి లేదు అంటూ కూడా చాలా తేలికగా చెప్పడం జరిగింది. పోలీసులు ఆ రోజు చాలా సిల్లీగా తీసుకున్నందుకే ఈరోజు వ్యవహారం అంతా 7 రోజులు గడుస్తున్న చిన్నారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు.